Hi friends, hello, namaste, welcome to It's Shilpa. So, andru ela unnarandi baunnara, nenaithe chaala baunnanu. Meeru ela unnaru anedi naaku comment chesi cheppandi. So, idi Thursday video annamata, ante Thursday evening. So, next day Friday, Shravana maasam modati Shukravaram. So, Shravana maasam start avutundi kada, inka Friday poojalu. పూజలు ఉంటాయి, ప్రసాదాలు ఉంటాయి, ఉపవాసాలు ఉంటాయి, ఇవన్నీ పనులు ఉంటాయి అని చెప్పేసి నేను ముందు రోజే అంటే థర్స్డే రోజు ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, అంటే శ్రావణ మాసం జనరల్గా పూజలు చేస్తూ ఉంటారు కదా, అంటే ఫెస్టివల్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, సో అందుకనేసి నేను ఎప్పుడైనా సరే నెక్స్ట్ డే పండగ ఉంది కానీ, పండగ కానీ లేకపోతే ఏదైనా ఆకేషన్ కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కానీ కంపల్సరిగా నేను ముందు రోజే పనులు చేసుకోవడం నాకు అలవాటు. ఆ నెక్స్ట్ డే కొంచెం ఈజీగా ఉంటుంది కదా, అందుకోసం అనేసి నేను థర్స్డే రోజు ఇప్పుడైతే నెక్స్ట్ డే కర్రీ కోసం అని ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటి అంటే గంగవేలు. సో అది అంటే కట్ చేయడము, ఆకులు మంచి ఆకులు ఏరడము చాలా టైం పడుతుంది కదా అది వండాలి అంటే, అందుకనేసి నేను ముందు రోజే ఆకులు మంచిగా నీట్గా ఉన్న ఆకులన్నీ తీసుకొని అవైతే కట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనుకోండి, ఇంకా ఫ్రైడే రోజు పూజ చేసుకోగానే ఇంకా వంట అయితే ఈజీగా చేయొచ్చు కదా. సో అందుకనేసి నేను ముందు రోజే ఇదైతే ప్రిపేర్ చేసుకున్నాను, అంటే వంటకి ఆకులు అయితే కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా డైరెక్ట్ వంట చేసుకోవడమే అనేసి సో నేనైతే ప్రిపేర్ అయితే చేశాను. ఇప్పుడైతే హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ శిల్ప. సో ముందుగా మీ అందరికీ శ్రావణ మొదటి శుక్రవారం శుభాకాంక్షలు. సో ఈరోజు ఫ్రైడే కదా, చాలా పని ఉందండి. సో చాలా పని చేశాను, ఇల్లంతా క్లీన్ చేసుకోవడము, బాల్స్ వాష్ చేసుకోవడము, బట్టలన్నీ వాషింగ్ మెషిన్లో వేయడము, చాలా పనులు ఉన్నాయి. అంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా, శ్రావణ మాసం అంటేనే ఇంకా ఫెస్టివల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా. అందులో ఇంకా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం, ఎంతో ఇష్టమైంది శ్రావణ మాసం. సో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కదా, సో అలాగే నేను కూడా దుర్గామాత భక్తురాలిని, లక్ష్మీదేవి భక్తురాలిని. సో పొద్దున్న నుంచి చాలా వర్క్ అయిపోయింది, సో ఇప్పుడే పూజ కూడా అయిపోయింది. పూజ అయిపోయింది, ఇంకా నేనైతే ఇంకా ఏం తినలేదు, సో ఫాస్టింగ్ అన్నమాట. సో పూజ కోసమని అసలు పొద్దున్న నుంచి చాలా హడావిడి. సో మా హస్బెండ్ ఇంకా బీ షిఫ్ట్, సో మా హస్బెండ్ బీ షిఫ్ట్ అన్నట్టే కానీ ఇంట్లో అసలు కొంచెం కూడా హెల్ప్ చేయలేదు. సో అంటే పిల్లల్ని చూసుకున్నారు, ఇంకా నేనే మొత్తం వర్క్ అంతా నేనే చేసేసాను. సో ఇవాళ లంచ్కి వచ్చేసి ఈరోజు అయితే రైస్ వండాను, ఇంకా గంగవేలు పప్పు ఉంది, పప్పు చేశాను. గంగవేలు నేను నైటే కట్ చేసి పెట్టాను, సో అందుకనే కొంచెం ఈజీ అయిపోయింది ఈరోజు. సో గంగవేలు పప్పు చేశాను, రైస్ చేశాను, అంతే. ఇంకా ఫ్రై అలాంటిది అయితే ఏం చేయలేదు. సో దేవునికి నైవేద్యం అయితే సేమియా పాయసం చేశాను, సో అదైతే దేవునికి అయితే పెట్టేసిన, పెట్టేసి కొంచెం ప్రసాదం లాగా నేను కూడా తీసుకున్నాను. సో ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళినారు, పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళారు. సో పొద్దున్న నుంచి అసలు వీడియో తీయడం అస్సలు అవ్వలేదు, సో చాలా చాలా బిజీగా ఉండే. సో ఇప్పుడే కొంచెం ఫ్రీ అయిపోయి ఇంకా మీకు ఏదైనా అప్డేట్ ఇద్దాము అనేసి ఇంకా కెమెరా ముందుకు వచ్చాను. సో ఇంకా నేనైతే ఏం తినలేదు, ఫాస్టింగ్ అని చెప్పాను కదా. సో ఈవినింగ్ ఇంకా ఏదైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే మామూలుగా పాలు కానీ తాగేయాలి. సో ఇది ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈవినింగ్ టైం అయిపోయింది, సో నేను ఫ్రూట్స్ తిందామని అనుకున్నాను కానీ ఇంకా తినలేదు. సో పాలు తాగాలంటే అసలు ఫాస్టింగ్ ఉన్నప్పుడు పాలు తాగాలని అస్సలు అనిపించదు, అంటే ఎంటీ స్టమక్తో పాలు అనేవి అస్సలు నచ్చవన్నమాట. సో ఇప్పుడైతే ఇంట్లో అయితే నిన్న మా హస్బెండ్ పరోటా తీసుకొచ్చారు, సో పరోటా అయితే కొంచెం వెయిట్ చేసుకొని తిందామని అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ చేసిన గంగవేలు పప్పు ఉంది కదా, సో పప్పుతో కలిపి పరోటా అయితే తిందామని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇంకా పరోటా అయితే ఇంకా వెయిట్ చేసుకోవాలి,
ఇంకా స్టవ్ మీద పెట్టడం కంటే ఓవెన్లో పెడదామని అనుకుంటున్నాను. ఓవెన్లో పెట్టి ఇంకా తింటాను. సో పరాటా అని చెప్పాను కదా, సో ఇదే. సో ఇప్పుడైతే దీన్ని అయితే ఓవెన్లో పెడితే కొంచెం బాగుంటుంది కదా, అండ్ ఏది బయట నుంచి తీసుకొచ్చుకున్నా కొంచెం వెయిట్ చేసుకొని తింటే బాగుంటుంది కదా. సో ఇప్పుడైతే దీన్ని అయితే ఓవెన్లో పెట్టి హీట్ చేసుకుంటాను. ఫోర్ పరాటా అయితే వచ్చినాయి. సో ఇప్పుడైతే దీన్ని అయితే ఇంకా ఓవెన్లో పెట్టాలి. పిల్లలకైతే ఆఫ్టర్నూన్ వండిన రైస్ ఉంది, అలాగే గంగవేల్ పప్పు చేశానని చెప్పాను కదా, సో అదైతే పిల్లలకు ఉంది. సో ఇంకా నాకు ఒక్కదానికి మళ్ళీ వేరే టిఫిన్ ఎందుకు చేసుకోవడం అనేసి నేనైతే పరాటా అయితే తింటున్నాను, ఫాస్టింగ్ అని చెప్పాను కదా. సో పరాటా తినేసి కొంచెం నైట్ పడుకునేటప్పుడైతే పాలైతే తాగాను. ఇంకా మా పిల్లలైతే ఇంకా లేరండి, వాళ్ళు అసలు ఇంట్లో అస్సలు ఉండరు. హాలిడేస్ వచ్చింది అంటే ఎప్పుడు ఆడుకోవడానికే వెళ్తూ ఉంటారు, ఇంకా తినే టైంకే వస్తూ ఉంటారు. సో అంటే తినే టైంకి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతారు. అలాగే లంచ్కి వచ్చేసి అప్పుడు స్నానం చేసేసి మళ్ళీ అప్పుడు తింటారు, మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టైంకి వస్తారు. సో మళ్ళీ నైట్ ఇంకా డిన్నర్ టైంకి వచ్చేసి ఇంకా ఇంట్లోనే ఉండిపోతారన్నమాట. సో మా పిల్లలతో ఇలా ఉంటుంది, హాలిడేస్ వచ్చింది అంటే అస్సలు ఇంట్లో ఉండరు. ఇంతకుముందు మేము వేరే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం, అక్కడ ఆడుకోవడానికి పిల్లలు ఎవ్వరూ లేకుండే. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు వేరే దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. సో మా పిల్లలు రాకపోయినా ఇంటికి వచ్చి మరీ బెల్ కొట్టి మరీ మా పిల్లల్ని పిలుచుకొని వెళ్తారన్నమాట. సో అందుకనేసి వాళ్ళు ఎప్పుడు మేమందరం ఒకేసారి తినడం అవ్వదు. సో వాళ్ళు వచ్చినప్పుడే నేను పెడతాను, నేను పిలిచినా ఎంత పిలిచినా వాళ్ళు రారు కూడా. సో ఇంకా ఆకలి అయితే వాళ్ళే వస్తారు అనేసి ఫుడ్ అంతా రెడీ చేసి అయితే పెడతాను నేను. సో మధ్య మధ్యలో వచ్చి ఏదైనా స్నాక్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ ఏదైనా కట్ చేసి ఇవ్వమని అంటారు, ఇంకా తినేసి మళ్ళీ వెళ్ళిపోతారు. సో అలా ఉంటుంది మా పిల్లలతోనైతే. సో వాళ్ళైతే ఇంకా రాలేదు, నేనైతే ఈవినింగ్ టైం అని చెప్పాను కదా, మార్నింగ్ నుంచి ఏం తినలేదు అనేసి నేనైతే పరాటా తింటున్నాను. వాళ్ళు ఎంత రమ్మన్నా వాళ్ళైతే రాలేదు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకు కూడా రైస్ అది పెట్టేసి ఇంకా వాళ్ళకు కూడా తినిపించేసిన. మా హస్బెండ్ది బి షిఫ్ట్ అని చెప్పాను కదా, మా హస్బెండ్ బి షిఫ్ట్కి వెళ్ళినప్పుడే తినేసి మళ్ళీ నైట్ కోసం అనేసి బాక్స్ తీసుకెళ్తారు. సో ఇదైతే నెక్స్ట్ డే వీడియో. నెక్స్ట్ డే అంటే సాటర్డే అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఏం లేదు, కొంచెం బ్రెడ్ ఉంటే, ఆ బ్రెడ్ అయితే మా చిన్నబాబు కొంచెం బటర్ వేసి రోస్ట్ చేస్తున్నాడు. అంటే బాగుంటుంది కదా, వట్టి బ్రెడ్ తింటే అంత బాగోదు, టేస్ట్ అంత బాగోదు, అందుకనేసి కొంచెం బటర్ వేసి కొంచెం రోస్ట్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా పాలు బ్రెడ్తోనైతే సరిపోయింది. సో ఈ వీడియో అంటూ ఏం లేదండి, జస్ట్ నార్మల్ బ్లాగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, అప్పుడే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు చేరుతాయి.